दसरा पंडुग मुगिसिंदे दींतो प्रचारं पै फोकस पेडुतुन्नायि अन्नि पार्टीलु పండకి ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు దీంతో ఎల్లుండి నుంచి జోరుగా పెంచబోతున్నాయి అన్ని పార్టీలు ప్రాంతీయ జాతీయ స్థాయి పార్టీలు అన్న తేడా లేకుండా ముఖ్య నేతల రంగంలోకి దిగబోతున్నారు బిఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఇప్పటికే ఓ విడత ప్రచారం చేశారు కేసీఆర్ ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు విరామం లేకుండా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు ఆయన 26న అచ్చంపేట నాగర్ కర్నూలు మునుగోడు నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు జరగబోతున్నాయి ఇక కాంగ్రెస్ రెండో లిస్ట్ రాబోతుంది అది వెలువడిన వెంటనే ప్రచారంలో జోరు పెంచనున్నారు హస్తం పార్టీ నేతలు ఇప్పటికే అగ్రనేతలు రాహుల్ ప్రియాంక తొలి విడత బస్సు యాత్ర నిర్వహించారు ఈ నెల 26 నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది 3 రోజుల యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను సిద్ధం చేసే పనిలో పడ్డారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికలు ముగిసే వరకు రాహుల్ ప్రియాంక గాంధీ సభలు సమావేశాలతో పాటు బస్సు యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ భావిస్తోంది ఈ నెల 31న కొల్లాపూర్లో జరిగే పాలమూరు ప్రజా భేరి సభకు ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది బీజేపీ కూడా ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తుంది జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపుతోంది ప్రధాని మోడీ 5 నుంచి 10 వరకు సభల్లో పాల్గొనున్నారు ఇప్పటికే అసోం సీఎం హిమంత బిస్వ శర్మ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ల షెడ్యూల్ ఖరారైంది ఈ నెల 27 28 29 31న బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా నడ్డా 15కు పైగా బహిరంగ సభల్లో పాల్గొంటారు